కోవై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమూ అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 24వ రోజు, తిరుప్పావై 24వ పాసురం రోజు. సింహాసనంపై ఆసీనమవమని క్రితం పాసురంలో కోరుకున్నాక ఆసీనుడైన కృష్ణుడికి తదుపరి విజ్ఞాపనగా ఆండాళ్ 24వ పాసురాన్ని అందించింది. మనము అందుకుందాం రండి. అన్று இவ்வுலகம் அளந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி பொன்றச் சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குனிலாய் எறிந்தாய் கழல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகம் ஏத்தி பறைகொள்வான் ఇంద్రు యాం వందో ఇరంగేలో రెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. ఆనాడు ఈ లోకాన్ని కొలిచావు, పాదానికి అభివాదం. వెళ్ళి దక్షిణాన ఉన్న లంకను నాశనం చేశావు, ధైర్యానికి అభివాదం. ధ్వంసమయ్యేట్టు శకటాన్ని తన్నావు, యశస్సుకు అభివాదం. ఉండేలు రాయిలాగా దూడను విసిరేశావు, మువ్వలకు అభివాదం. కొండను గొడుగులా ఎత్తావు, గుణానికి అభివాదం. గెలిచి విరోధుల్ని నిర్మూలించిన నీ చేతి శూలానికి అభివాదం. అన్ని వేళలా నీ వీరాన్ని కీర్తిస్తాం, తప్పెటను తీసుకోవడానికి ఈనాడు మేం వచ్చాం, అనుగ్రహించు ఓలాలా నా చెలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. గోత్రనామాలు చెప్పి పాదాలకు నమస్కరించడం అభివాదం అవుతుంది. కృష్ణుడికి అభివాదం చేస్తూ ఈ పాసురాన్ని రూపొందించింది ఆండాళ్. ఆనాడు ఈ లోకాన్ని కొలిచావు అంటూ వామనావతారంలో పాదంతో లోకాన్ని కొలిచిన ఉదంతాన్ని చెప్పింది ఆండాళ్. ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది అని, చెలకి వసుధ కొలిచిన నీ పాదము అని అన్నమయ్య కూడా అన్నారు. వెళ్ళి దక్షిణాన ఉన్న లంకను నాశనం చేశావు అని రామావతారంలో లంకను నాశనం చేసిన ఉదంతాన్ని, ధ్వంసమయ్యేట్టు శకటాన్ని తన్నావు అని శకటాసుర సంహారాన్ని చెప్పింది ఆండాళ్. పగటున తన మీద పారవచ్చిన బండి పగుల తన్నినవాడు అని అన్నమయ్య కూడా అన్నారు. ఉండేలు రాయిలాగా దూడను విసిరేశావు అని అంటూ దూడ రూపంలో తనను చంపడానికి వచ్చిన వత్సాసురుణ్ణి చెట్టుకు గుద్దుకుని చచ్చిపోయేట్టు కృష్ణుడు విసిరేస్తాడు. ఆ విసిరేయడాన్ని ఉండేలు లేదా ఒడిసెలతో రాయిని విసిరి కొట్టినట్టు అని గొప్పగా చెప్పింది. కొండను గొడుగులా ఎత్తావు అని అంటూ గోవర్ధనగిరిని ఎత్తడాన్ని చెప్పింది. గుట్టున ఆవుల కొరకు వేలనే కొండ పట్టి ఎత్తినవాడు అని అన్నమయ్య కూడా అన్నారు. వ్యక్తిగత కారణాలు అవసరాల కోసం కాకుండా పశువుల్ని గోకుల వాసుల్ని కాపాడుకోవడానికి కృష్ణుడు 7 నాళ్లు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. అది దయాగుణం. అందుకే ఆండాళ్ ఈ సందర్భంలో గుణానికి అభివాదం అని అంది. అది ఆండాళ్ గొప్పతనం. గెలిచి విరోధుల్ని నిర్మూలించిన నీ చేతి శూలానికి అంటూ కృష్ణుడు విరోధుల్ని చంపినవాడు అని తెలియజేస్తోంది. అన్ని వేళలా నీ వీరాన్ని కీర్తిస్తాం, తప్పెటను పొందడానికి ఈనాడు మేము వచ్చాం, అనుగ్రహించు అని అడుగుతోంది ఆండాళ్. తొట్టతొలి పాసురంలో నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు అని చెప్పింది ఆండాళ్. ఇక్కడ నేరుగా కృష్ణుణ్ణి తమకు ఆ తప్పెటను ఇవ్వమంటోంది. తప్పెట అనేది అనుగ్రహానికి ప్రతీక. అనుగ్రహాన్ని అనుగ్రహించమని దైవాన్ని అర్థిస్తోంది ఆండాళ్. అభివాదం అభివాదం కృష్ణుడి పాదానికి, ధైర్యానికి, యశస్సుకు, మువ్వలకు, గుణానికి, శూలానికి అభివాదం అంటూ ఇక్కడ సాంద్రమైన రచనా సంవిధానాన్ని ప్రకటించింది ఆండాళ్. ఆండాళ్ ఈ పాసురం మొదటి పంక్తిని ఆనాడు
అనే పదంతో మొదలుపెట్టి చివరి పంక్తిని ఈనాడు అనే పదంతో మొదలుపెట్టింది. రచనా సంవిధానంపై ఉన్నతమైన అవగాహన ఉన్నవాళ్లే ఇలా చెయ్యగలరు. ఈ పాశురం శైలి, శిల్పం గొప్పగా ఉన్నాయి.